500 మంది ఆహుతులు కూర్చున్న ఆ సభా ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉపన్యాసం ప్రారంభమైంది. ప్రియమైన సోదరి సోదరీమణులారా, ముందుగా బుద్ధదేవునికి నా వినయపూర్వక ప్రణామములు. జనన మరణాలు రెండు మన చేతుల్లో లేనివి. నడుమ అశాశ్వతమైన బంధాలను సృష్టించుకొని మనకు మనమే సంకెళ్లను తగిలించుకుంటున్నాం. ఈ బంధాలు మన వెంట వచ్చేవి కావు. మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒకరికి చెప్పి రాము, అలాగే వెళుతున్నామని మరొకరికి చెప్పి వెళ్ళే అవకాశం ఉండదు. మరి అలాంటప్పుడు ఎందుకని మమకారాలను బంధాలను పెంచుకోవడం? వాటి విషయమై మన విలువైన సమయాన్ని వృధా చేయటం ఒక్కసారి ఆలోచించండి. వీటి గురించి మనం బాధపడవలసిన అవసరం ఉందా? ఈ మాట అంటుంటే వింటున్న వారికి ఆ ఉపన్యాసకురాలి కంఠం వణికినట్టుగా అనిపించింది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాట హృదయపు లోతుల్లో నుంచి వస్తోందని అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. గంభీరంగా అమృతమయ వాక్కులతో ఆమె ఇస్తున్న ఆ ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటూ వారు కాలాన్ని మర్చిపోసాగారు. కాలాన్ని కొంత వెనక్కి నెట్టితే అది ఒక దట్టమైన అడవి. అక్కడ ఒక వ్యక్తి తన భార్యాపిల్లలతో ఇలా అంటున్నాడు, మీరు ముగ్గురు ఇక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకోండి, నేను వంటకు పనికి వచ్చే కట్టెలను తీసుకొని వస్తాను. ఇలా అని అతను ఆ అడవిలో మరికొంత లోపలికి వెళ్ళాడు. ఈ లోపల పసివాడైన అతని రెండో కొడుకు నిద్రపోయాడు. పెద్దవాడు పక్షుల కిలకలా రావాలను ఆసక్తిగా వింటూ అటూ ఇటూ ఉత్సాహంగా పరుగులు పెడుతూ వాటిని అనుకరించసాగాడు. ఆ ఇల్లాలి మనస్సు ఇలా గతం మీదకు వెళ్ళింది, నేను ఇల్లు వదిలేసి చాలా కాలమైంది, ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చూస్తే ఎలా స్పందిస్తారు? నన్ను ఆదరిస్తారా? అమ్మ అయితే తప్పకుండా అక్కున చేర్చుకుంటుంది, నాన్న కూడా మనుమలను చూసి సంతోషపడతాడు. నా తల్లిదండ్రులు ధనవంతులు కనుక ధనవంతుడైన వానికే నన్ను ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించారు. వారి దృష్టిలో ధనమే ప్రధానమైంది, గుణం కాదు. ఆ పరిస్థితుల్లో ఉన్నత భావాలు కలిగిన ఇతన్ని నేను ఎన్నుకొని ఎటువంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కోగలనని తలచి ఇల్లు వదిలేశాను. నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఇన్నేళ్లలో ఏనాడు ఇతను నేను బాధపడే పని చేయలేదు. ఇలా ఆమె ఆలోచన సరళి సాగుతూ ఉండగా అబ్బా అని ఒక కేక వినిపించింది. అది తన భర్త కంఠధ్వనిగా గుర్తించిన ఆమె పరుగున ఆ దిశగా వెళ్ళింది. అక్కడ నోట నురుగులు కుక్కుతూ ఆమె భర్త కనిపించాడు. నల్లత్రాచు కాటు వేసింది, ఇక నేను బ్రతకను, నిన్ను ఇలా అన్యాయం చేసి వెళుతున్నందుకు నన్ను మన్నించు, పిల్లలు జాగ్రత్త అంటూనే ప్రాణం వదిలేశాడు. ఆ సమయంలో ఏం చేయాలో ఆమెకు తోచలేదు. తిరిగి పిల్లల దగ్గరకు వచ్చింది. వస్తూనే మీ నాన్నను పాము కాటేసింది, ఆయన ఇక లేరు అని బిగ్గరగా ఏడవసాగింది. ఆ పెద్దవాడికి సుమారు 4 ఏళ్ళుంటాయి. వాడికి విషయం అర్థం కాలేదు, కానీ పాము అన్నమాట విని భయపడి ఏడవసాగాడు. పిల్లలను తీసుకొని ఆమె తిరిగి భర్త శవం వద్దకు వచ్చింది. శ్రావస్తిలో ఉన్న తల్లిదండ్రుల అవసరం ఇప్పుడు ఆమెకు తప్పనిసరి అయ్యింది. తన భర్త శవానికి దహనక్రియలు జరిపించడానికి పుట్టింటి వారి సాయం కోసం బయలుదేరింది. భర్త శవానికి నమస్కరించి పిల్లలతో నడకసాగించింది. కొంత దూరం నడిచాక మార్గం మధ్యంలో ప్రవహిస్తున్న వాగు ఒకటి కనిపించింది. అందులో నీరు నడుముదాకా ఉంది. సహాయం కోసం ఆమె చుట్టూ చూసింది, కానీ ఎవరూ కనబడలేదు. చేసేది ఏమీ లేక పసివాడిని కాస్త మెత్తగా ఉన్న గడ్డిపై పడుకోబెట్టి పెద్దవాడిని ఎత్తుకొని త్వర త్వరగా ఆ నీటిలో నడవసాగింది. చూడటానికి అవతలికి ఒడ్డు దగ్గరగా కనిపిస్తున్నా దాటడానికి సమయం చాలానే పట్టింది. పెద్దవాడిని అక్కడ దింపి, బాబు నేను తమ్ముడిని తీసుకొని వచ్చే వరకు ఇక్కడే ఉండు నాన్న, నువ్వు కదలకు అని చెప్పింది. అయితే ఆమెను దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఒక రాబందు గడ్డిపై పడుకోబెట్టిన పసివాడిని నోటకరిచేందుకు కిందకు రాసాగింది. ఆమె బిగ్గరగా అరుస్తూ చేతులను విసురుతూ పరుగులు పెడుతూ దాన్ని ఆపాలని విశ్వప్రయత్నం చేసినా అది నిష్ప్రయోజనమే అయ్యింది. నిస్సహాయ స్థితిలో తడిబట్టలతో నేలపై పరుగుడే ఆమెకు బలమైన రెక్కలతో ఆనందంగా గాలిలో ఎగిరే ఆ రాబందుకు సామ్యమేది? ఈలోపు ఆవల ఒడ్డున ఉన్న పెద్ద కొడుకు రాబందుని తరిమేందుకు చేతులు ఊపుతున్న తల్లిని చూసి తనను రమ్మంటుందని అమాయకంగా భావించి నీళ్లలోకి దిగేశాడు. దాన్ని చూసి మరింత భయపడి, రావద్దు నాయనా రావద్దు అని ఆమె అరిచినా అప్పటికే నీటిలో కాలు పెట్టిన ఆ పిల్లవాడు ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక అందులో పడి కొట్టుకుపోయాడు. అంతా ఒక్క రోజులో ఒక్క గడియ కాలంలోనే జరిగిపోయింది. విషాదం మీద విషాదం. ఆమె ప్రాణాధికంగా ప్రేమించిన ఆ ముగ్గురు ఆమె చూస్తుండగానే నిర్జీవులైపోయారు.
ఆమె ఒక ఉన్మాద స్థితికి చేరి ముళ్ళు గుచ్చుకుంటున్న శరీరం బాధిస్తున్న లెక్క చేయక శ్రావస్తికి పరిగెటసాగింది. ఇప్పుడు ఆమె ధ్యేయమల్లా ఒకటే, తన భర్త శవానికి దహనక్రియలు జరిపించి పిల్లల శవాలను వెతికించాలని. ఆ పరుగులో చివరకు తనకు బాగా పరిచితమైన ఆ వీధికి చేరుకుంది. అక్కడ తన పుట్టింటి ముందు పెద్ద గుంపు కనిపించింది. అక్కడ ఉన్న వారందరూ ఆమెకు బాగా తెలిసిన వారే. ఎర్రబారిన కళ్ళతో, రేగిన జుట్టుతో, తడిసిన బట్టలతో వణుకుతున్న ఉన్న ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ వారు దారి ఇచ్చారు. ఏమైంది అని తడబడుతూ ఆమె ప్రశ్నించింది. నిన్న రాత్రి మీ ఇంటికి నిప్పంటుకుంది, నీ తల్లిదండ్రులను కాపాడాలని మేము చేసిన ప్రయత్నం ఫలించలేదు అని వాళ్ళు చెప్పారు. ఆమె వారి వంక విచిత్రంగా చూస్తూ వారు చనిపోయారా అని అడిగింది. వారు అవునని చెప్పారు. నిజంగానే చనిపోయారా అని ఆమె నవ్వడం మొదలుపెట్టింది. ఆగి మళ్ళీ మళ్ళీ నవ్వసాగింది. అయ్యో, ఈమెకు మతి చెలించింది అని ఇరుగు పొరుగు వారు బాధపడసాగారు. ఆమెను పలు విధాలుగా ఓదార్చగా చివరకు జరిగింది ఏమిటో ఆమె వారికి చెప్పింది. వెంటనే అక్కడ ఉన్న వారిలో కొంతమంది ఆమె భర్త శవాన్ని దానం చేసేందుకు అడవికి వెళ్ళారు. ఆమెకు ఆహారం ఇచ్చినా స్వీకరించలేదు. అలా వీధుల్లో నడుస్తూ పాము ఒకరిని తీసుకుంది, పక్షి ఒకరిని తీసుకుంది, నీరు ఒకరిని మింగింది, అగ్ని ఇద్దరిని దహించింది అని అరుస్తూ ఏడుస్తూ నవ్వసాగింది. ఆమెను ఓదార్చటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ఇలాంటి ఉన్మాద స్థితిలోనే కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు ఆమె అలా తిరుగుతూనే ఒక తోటలోకి వెళ్ళి ఒక చోట కూర్చొని గట్టిగా ఏడవసాగింది. అక్కడకు కొద్ది దూరంలోనే ఒక వేదిక, దాని మీద ఉపన్యసిస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వక్త ఆమెను గమనించి వేదిక మెల్లగా దిగి ఆమెను సమీపించసాగాడు. వెనుక నుండి ఎవరో ఆమె పిచ్చిది, ఆమె జోలికి వెళ్ళకండి అని గట్టిగా అరిచారు. అది ఏమీ పట్టించుకోకుండా అతను ఆమెను సమీపించి, పటాచారా, ఓ పటాచారా అని పిలిచారు. మృదువైన ఆ పిలుపు విని తలపైకెత్తిన ఆమెకు అనంతమైన కరుణను కురిపిస్తున్న అతని కళ్ళు కనిపించాయి. ఆ ప్రశాంతమైన వదనాన్ని, కరుణామయ దృక్కులను చూసిన ఆమె మనస్సు ఒక్కసారిగా శాంతిని పొందింది. కన్నులు వర్షిస్తుండగా ఆమె అతని పాదాలపై వాలిపోయింది. అతను వాత్సల్యంగా, పటాచారా, నాకు అంతా తెలుసు, ఇక నువ్వు శాంతించు అని అనగానే ఒక్కసారిగా ఆ ఉన్మాదం నుండి విడివడింది. అప్పుడే మెలకువలోకి వచ్చినట్లు చెదిరిన తన వస్త్రాలను చూసి సిగ్గుపడి పక్కవారిని ఒక వస్త్రం ఇవ్వమని అర్థించింది. తనను తాను పూర్తిగా ఆ వస్త్రంతో కప్పుకుంది. ఆ మహనీయుడు, నువ్వు ఇంతవరకు అనుభవించింది చాలు, నీ బాధలు ఇంతటితో పరిసమాప్తమయ్యాయి, ఇక నుండి నువ్వు త్యాగమయ జీవితాన్ని ఆరంభించు, ధర్మానికి, సంఘానికి, బుద్ధునికి నీ జీవితం సమర్పణ చేయి అని హితబోధ చేశాడు. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో కాదు, సాక్షాత్తు బుద్ధ భగవానుడు. ఇది ఆ ఉపన్యాసకురాలి గత చరిత్ర. ఆ ఉపన్యాసకురాలు అలా వేదిక మీద తన ప్రసంగం ఎంతసేపు కొనసాగించిందో ఆమెకే కాదు, అక్కడ కూర్చొని వింటున్న వారెవరికి సమయం తెలియలేదు. అంత శ్రద్ధగా, భక్తిగా మంత్రముగ్ధులై వినసాగారు. ఆమె మెల్లిగా తల వంచి అభివాదం చేసి, నేను ఈనాడు బాధకు అతీతంగా ఉన్నాను, నాకు చాలా ప్రశాంతంగా ఉంది, నేను ఎవరిని గుర్తు చేసుకుని బాధపడడం లేదు, నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి వారు వచ్చారు, అలాగే వెళ్ళారు, ఇవి జీవన ప్రయాణంలోని మజిలీలు, వీటిని గురించి చింతించే పని లేదు అని ఉపన్యాసాన్ని ముగించింది. ఆ ఉపన్యాసకురాలు మరెవరో కాదు, బుద్ధుని శిష్యులలోని ప్రతిభావంతులు ముఖ్యులైన వారిలో ఒకరైన తీరీ పటాచారా.